ప్రభుత్వం ఎక్కువ సమయం కొనసాగకుండా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చెప్పింది తప్పు అని చెప్తూనే అందుకని తొందరగా ఎలక్షన్స్ పెట్టాలనేటువంటి ఎన్నికలు పెట్టాలనేటువంటి మాట ఏదైతే అన్నారో అది చాలా అభ్యంతరకరమైనటువంటి అంశం. ఎన్నికల సంఘం అధికారాలలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఎంతసేపు కొనసాగాలనేది ఎక్కడా లేదు, వారికి దాంతో సంబంధం లేదు. ఓట్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉంది, కేర్ టేకర్ ప్రభుత్వం సరిగ్గా నడుస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని నిర్ణయించడానికి ఆర్టికల్ 356 కూడా దాంట్లో దానికి సంబంధించినటువంటి అంశాలు దాంట్లోకి వస్తాయి. కనుక కేంద్ర ఎన్నికల సంఘం వారు ఈ రకమైనటువంటి విషయాన్ని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలనేటువంటి అంశం చెప్పారు, అది కూడా అర్లియెస్ట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పారు. జంధ్యాల రవిశంకర్ గారు పూర్తి వివరాలు దాని గురించి చెప్తారు. అది కాకుండా మేము మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాం. అయితే ఒకటి, అంతకుముందు ముఖ్యమంత్రి గారు నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో కూడా మాట్లాడాను, ఆషామాషిగా చేయడం లేదు అనేటువంటి మాట అది తప్పు అని చెప్పి ఈరోజు రావత్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడలేదని, అంటే ప్రతి దాంట్లో అబద్ధం, ప్రతి దాంట్లో మోసం. అయితే రావత్ గారు ఒకరే చెప్పారు, కానీ ఇంకా ఇద్దరు ఎవరైతే కమిషనర్స్ ఉన్నారో వారిపైన కూడా అనుమానం వస్తుంది. అంటే ఈ డేట్స్ అంటే ముఖ్యమంత్రి ఇంత ధీమాగా డేట్స్తో సహా చెప్పాడంటే వారికి వారు ఎవరిపైన ఒత్తిడి తీసుకొచ్చింది. ఎలక్షన్ సంఘంలో వీరు కేంద్ర ఎన్నికల సంఘంలో 3లో 2 ఒక ఒపీనియన్కి వస్తే దానికి అనుగుణంగా పోవాల్సి వస్తుందనేటువంటి మాట అనుమానాలు కలిగిస్తున్నాయి. ఆ 2 ఏదైనా అంటే రావత్ గారితో కుమ్మక్కు కాకపోతే ఆ 2తో అయినారా? ఈ విషయాన్ని స్పష్టంగా తెలపాల్సినటువంటి అవసరం ఉంది. 4 రాష్ట్రాల్లో కొన్ని మాసాలుగా ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది, ప్రిపరేషన్స్ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల గురించి. 5వ తేదీనాడు జరిగినటువంటి సిఇఓ దగ్గర అఖిల పక్ష సమావేశంలో కూడా సిఇఓ గారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడే మినిట్స్ వచ్చాయి, దాంట్లో కూడా ఈ విషయాలు అవి చూసి మళ్ళీ వివరాలు కూడా ఇప్పుడైనా చేతికి వచ్చాయి, నేను పూర్తిగా చూడలేదు, దాని తర్వాత మాట్లాడతాం. అయితే ఎవరి మాట విని, అంటే సుప్రీంకోర్టు ఏముందంటే త్వరగా ఎన్నికలు నిర్వహించాలి, వెల్కమ్, ఎవరు కూడా ఆలస్యం జాప్యం చేయాలని కోరుకోరు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలు ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని పారిదోలాలనేటువంటి విధంగా ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో తొందరపాటు మేము దానికి అడ్డుకోవడం లేదు, తొందరగా రావాలని మేము కూడా కోరుకుంటాం. కానీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట నిర్వహించాలి, అర్లియెస్ట్ అనేటువంటి మాట చెప్పినా ఎక్కడ కూడా ఓటరు సవరణను లెక్క చేయకుండా, ఓటరు సవరణ ప్రక్రియను లెక్క చేయకుండా ఒక ముఖ్యమంత్రి తన జాతకం రీత్యా ఇది బాగుందని ఇప్పుడు ఆయనే అంటున్నాడు రావత్ గారే, అస్ట్రాలజీ విల్ నాట్ డిసైడ్ ది డేట్స్ అని ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ వారు ఎవరో ఇద్దరు దాంట్లో ఉండేటువంటి వాళ్ళు దాంతో కుమ్మక్కైనారని చెప్పినాడు. అయితే ఈ ప్రక్రియను పక్కన పెడతారని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు, రావత్ గారు అదే మాట అన్నారు. ఎటువంటి ముఖ్యమంత్రి మాట చెప్పింది? ఒకసారి ఆయన
గత చరిత్ర చూడండి. అంటే నేను పాత చరిత్రకు పోవడం లేదు. గల్ఫ్కు ఏం చేశాడో ఎక్కడ పోయాడో అది ఇంకో సందర్భంలో మాట్లాడదాం ఆయన చరిత్ర గురించి. అయితే 3 సంవత్సరాల నాడు ఎన్నికల సంఘానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణకు సంబంధించిన వారిని పిలిపించి 15 లక్షల ఓట్లు తీసేయమన్నాడు. ఆదిలాబాద్ లో ఇంతకుముందు కూడా చెప్పాను, 700 పైచిలుపు ఓట్లను తొలగించారు అక్రమంగా 18 ఓట్లతో సర్పంచ్ ఎన్నిక ఉప ఎన్నిక గెలవడానికి. ఇది ఈ ప్రభుత్వ చరిత్ర, కేసీఆర్ చరిత్ర. ఈ ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యం న్యాయంగా ఒకసారి ఆర్టికల్ 324 చూడండి. చాలా స్పష్టంగా ఏ విధంగా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడారు, చెప్పారు, ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఎలక్ట్ అంటే మొదలయ్యేది ఈ విధంగా ఆర్టికల్ 324, ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్స్ ఎండ్ టు హోల్డ్ ది ఎలక్షన్స్ ఆన్ దట్ బేసిస్. అంటే రాజ్యాంగంలో ఓటర్ లిస్టుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాన్ని నేను మనవి చేస్తున్నాను. ఓటర్స్ లిస్టు సరిగ్గా లేకపోతే న్యాయంగా ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయనేటువంటిది మా ప్రధానమైనటువంటి ప్రశ్న. దాన్ని విస్మరించేటువంటి అధికారం ఎన్నికల సంఘానికి లేదు. ఏ కోర్టు తీర్పు చెప్పలేదు. దాన్ని లెక్క చేయొద్దు, మీరు కుదించండి. ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఇక్కడ ఉండి ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి కూడా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మేము అంటే వీళ్ళు చెప్పినటువంటి మాట, కేసీఆర్ చెప్పినటువంటి మాటను ధృవీకరించేటువంటి విధంగా ఆయన ఏదో వారికి అధికారం లేదన్నా, మిగతా అంశాలన్నీ కూడా ఏ విధంగా వీరు చేయాలనుకున్నారో అదే విధంగా చేస్తున్నారనేటువంటి దానిపైన తీవ్రంగా స్పందించి ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి నోట్లో నేను రాసినటువంటి పూర్తి వివరాలు ఉన్నాయి. మీకు కేర్ టేకర్ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగాలనే దాని మీద ఉన్నటువంటి దృష్టి, ఓటర్ లిస్టు సవరణ సక్రమంగా జరపాలనేటువంటి దాని మీద లేకపోవడం ఇది చాలా దురదృష్టకరం. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల నమ్ముకునేటువంటి విధంగా నడవాల్సినటువంటి వ్యవస్థ, ఓటర్ల జాబితా తయారీ పైన ఇటువంటి నిర్లక్ష్య వైఖరి చూపడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయేటువంటి ప్రమాదం ఉంటుందనేటువంటి విషయాన్ని, ఈ రకంగా కఠినంగా ఎలక్షన్ కమిషన్కు రాయాల్సి వస్తుందని మాకు బాధగా ఉంది. కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వారికి వారు చేస్తుండేటువంటి పొరపాటును చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉందని చెప్పి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఎన్నికలు న్యాయంగా జరగాలి. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే ఎన్నికల సంఘం న్యాయంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ ఇస్ అవర్ డిమాండ్. ఇంకో విషయం కూడా నేను మనవి చేస్తాను. కేర్ టేకర్ ప్రభుత్వం నిన్న చెప్పిన దాంట్లో, రావత్ గారు చెప్పిన దాంట్లో, కేర్ టేకర్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగితే వారు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటారు అనేటువంటి మాట ఆయన చెప్పారు. కానీ ఈ ఏ పరిస్థితుల్లో కేర్ టేకర్ ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం మారింది, వారు గెలిచినటువంటి ముందు వచ్చి టీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలే కాకుండా అనైతికంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా డిఫెక్షన్స్ను ప్రోత్సహించి ఆయన సంఖ్యను పెంచుకున్నటువంటి ముఖ్యమంత్రి, టోటల్ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఏ కారణంలో అంటే ఈ కుట్ర చేసి ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమానికి అంతరాయం కలిగించి
గెలుచుకోవాలనేటువంటి దురుద్దేశంతో చేసినప్పుడు ఆయనకు పూర్తి మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వం, మెజారిటీ కోల్పోయే ప్రభుత్వం, లేకపోతే అలయన్స్ లో ఉండేటువంటి వారు ఎవరైనా సపోర్ట్ విత్డ్రా చేస్తామంటే ఎన్నికలకు పోతామనేటువంటి ప్రభుత్వం కాదు. పూర్తి మెజారిటీతో ఉన్నటువంటి ప్రభుత్వం, జూన్ వరకు కొనసాగగలిగినటువంటి ప్రభుత్వం ఇది. వేరే కారణాల వల్ల కేర్ టేకర్ ప్రభుత్వంగా మారలేదు. కనుక ఎన్నికల సంఘం అంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. వారి జ్యూరిస్డిక్షన్ను మించి వేరే విషయాల గురించి ఆలోచించకండి. యు ఆర్ బౌండ్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ అ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్. యు షుడ్ నాట్ కర్టెల్ ఆర్ సస్పెండ్ ది రివిజన్ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్ విత్ రెఫరెన్స్ టు 1/1/2019. దాని తర్వాత ఎంత తొందరగా పెట్టుకుంటే అంత తొందరగా మీరు ఎన్నికలు పెట్టుకోండి. మేము పార్లమెంట్తో కలుపుమని చెప్పడం లేదు, కానీ ఈ రకంగా చేయడం అన్యాయం, అక్రమం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. గతంలో సుప్రీంకోర్టు చెప్పిందనేటువంటి మాటలు చెప్తున్నారు, అవి వాస్తవం కాదు. పూర్తి వివరాలు రవిశంకర్ గారు చెప్తారు. కనుక వి స్టిక్ టు అవర్ స్టాండ్. వీళ్ళు ఇక్కడ సంసిద్ధత లేదు అని ముఖ్యమంత్రి చెప్పాడు, కనుక అధికారులంతా చెప్పేస్తారు ఓకే ఆల్ రైట్ అని. ఎందుకంటే న్యాయంగా ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచన ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా కనబడడం లేదు. ఇటీవల అనేక అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు, వాటిని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీస్ అధికారులను, ఐఏఎస్ అధికారులను, జిల్లా కలెక్టర్లను పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్స్ కూడా చేశారు. అంటే ముందస్తు ఎన్నికలకు తయారీ కావడానికి ఆ విధంగా చేశారు. ఇవన్నీ కూడా అంశాలు ముందుకు లేవనెత్తాం. కనుక ఈ రకంగా జరిగేది చేయడం న్యాయం కాదు, భావ్యం కాదు. దేశ ప్రజలకు మీరు స్పష్టంగా మీరు ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి ఒత్తుళ్లకు తల వంచకుండా న్యాయంగా న్యాయమైనటువంటి ఓటర్స్ లిస్టు ప్రకారం ఎన్నికలు చేయించాలనేటువంటి బాధ్యత మీకు ఉంది. మీ దేశ ప్రజలు మీ వైపు చూస్తున్నారు. దేశ ప్రజలే కాదు, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం చెప్పుకుంటాం. ఇంత పెద్ద దేశంలో ఎన్నికలు బాగా నిర్వహిస్తామనేటువంటి మాట ఎన్నికల సంఘ ప్రతిష్టను దిగజారకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈరోజు అక్కడ ఉండేటువంటి వారిపై ఉంది. ఈ రకంగా కఠినంగా మాట్లాడుతున్నందుకు బాధగా ఉంది, కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజలకు ఈ వ్యవస్థపై నమ్మకం పోకుండా ఉండాలంటే ఎవరో ఎవరు గొంతెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ విధంగా మాట్లాడడానికి బాధగా ఉన్నా గర్విస్తున్నాం. దీన్ని చివరిదాకా తీసుకొని పోతాం. న్యాయ మీరు మా మాట వినే పరిస్థితి లేకపోతే న్యాయస్థానాన్ని ఖచ్చితంగా ఆశ్రయిస్తామనేటువంటి మాట, దానికి అన్ని విధాల మేము తయారుగా ఉన్నామనేటువంటి మాట. అంటే ఎక్కడెక్కడ ఏవి జరిగినాయి, నిన్న మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు, ఆయన సతీమణి ఓటు లేదు. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఏం చేయగలుగుతారంటే నా నియోజకవర్గంలో ముందు చేసినప్పుడు ఒక చోట 20 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా ఉండేటువంటి 20 ఏళ్ల నుంచి ప్రధానంగా మైనారిటీస్ ఉండేటువంటి వాళ్ళని పేర్లు కొట్టేశారు. 20 ఏళ్ళు అంటే కనీసం 80-100 ఓట్లు ఉంటాయి. ఒక పోలింగ్ బూత్కి ఒక 50 ఓట్లు అక్రమంగా తొలగిస్తే ఎవరికి తెలవకుండా జరిగిపోతుంది, చాప కింద నీరులాగా జరుగుతుంది. అనిల్ కుమార్ గారి సతీమణి పేరు లేదు, శక్తి యాప్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు యూఆర్ నాట్ ఎన్రోల్డ్ యాజ్ ఎ ఓటర్ అని చెప్పి వచ్చినప్పుడు ఆయన తెలుసుకున్నాడు, లేకపోతే తెలవకుండా ఉండేది. ఒక 50 ఓట్లు పోతే సుమారుగా యావరేజ్గా 1250 పోలింగ్ స్టేషన్స్ ఒక నియోజకవర్గంలో ఉన్నాయి. అంటే నియోజకవర్గానికి 12,500 ఓట్లు తొలగించుకోవచ్చు.
సింపుల్. నీకు సభలు వద్దు, సమావేశాలు వద్దు, ఏవద్దు, ఎన్ని చేసుకున్నా అసలు ఓటేసేవాడిని కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటారనుకునేటువంటి వారిపై 2015లో ఏం జరిగింది? వారికి వ్యతిరేకంగా ఉంటారని చెప్పు అని అనుకుని ఆయన సమగ్ర కుటుంబ సర్వే చేయించింది. దీని గురించి ఇంచుమించుగా 15 లక్షల మంది ప్రత్యేకంగా సీమాంధ్రకు చెందినటువంటి ఓటర్స్ ఉంటారు. 2014లో వారు ఓటేయలేదు, వాళ్ళ పేర్లను తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ఈ అక్రమ తొలగింపులను అడ్డుకున్నాం. 14 మంది ఆఫీసర్స్ వచ్చారు. ఇది చరిత్ర. రావత్ గారు ఆ రోజు సభ్యునిగా ఉన్నాడు, ఆయన కళ్ళు మూసుకోలేడు. ఈరోజు ఈ రకంగా తొలగించేటువంటి ప్రయత్నం జరిగితే ఫలితాలు ఏ విధంగా వస్తాయి? ఆయన చెప్తాడు 80, 90, 100. ఇది ఆషామాషిగా చెప్పడు. కుట్ర చేసి, పథకం ప్రకారం కుట్ర చేసి ఈ రకంగా ఎన్నికలు గెలవాలనేటువంటి ప్రయత్నాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా అడ్డుకుంటాం. గెలుపు ఓటములు ముఖ్యం కాదు, న్యాయంగా ఎన్నికలు జరగాలి. ప్రజలు న్యాయంగా ఓటు వేయడానికి అన్ని విధాల ఏర్పాట్లు జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పని పడతారనేటువంటి విశ్వాసం కూడా ఉంది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నిక అధికారానికి రావాలనేటువంటి ఆలోచనతో కాదు, ఇది మా బాధ్యత తెలంగాణ ప్రజల పట్ల. తెలంగాణ ప్రజల దురదృష్టం ఇలాంటి ముఖ్యమంత్రి, తాగుబోతు ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులపై విమర్శ చేయడానికి ఒక పెగ్గు ఎక్కువేసుకొని వచ్చాడా? మతి స్థిమితం లేకుండా మాట్లాడినట్టుగా మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు వారు చేసుకున్నటువంటి ఎప్పుడు ఏ పాపం చేసుకున్నారు కానీ ఈ ప్రభుత్వంలో చేతుల్లో పడి రెవెన్యూ సర్ప్లస్ గా ఉండేటువంటి రాష్ట్రం, ఈరోజు అప్పుల పాలు చేసిపోతున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకంగా కొనసాగేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. దేఖే ఉన్కే బాతోన్ సే మర్కజీ ఎలక్షన్ కమిషన్ కి జిస్ తరహ సే బయాన్ ఆయా హై ఉన్కే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కా. ఉన్నోనే బోల్ కహా హై కే గలత్ హై కే కేసీఆర్ సాహబ్ ఐసా బోల్ రహే హై. లేకిన్ ఉస్కే సాత్ సాత్ ఉన్నోనే యే భీ బోలా కే హమ్కు జల్దీ కరానా హై, కౌన్ సే ఖానూన్ మే హై కే 6 మహీనే కే అందర్ జల్ద్ సే జల్ద్ కరానా హై, యే హమారా సవాల్ హై ఉన్సే. అభీ హమారే రవిశంకర్ సాహబ్ పూరా తఫ్